కీర్తన గ్రంథంలో నుండి 57వ వాక్య భాగము హెత్ అనేటువంటి భాగంలో నుంచి 8 వాక్యాలు ఉంటాయి. ఈ 8 వాక్యాలు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా ధ్యానం చేయాలి. చూడండి, మొదటి వాక్యం నుంచి మొదలు పెడదాం. వీళ్ళారా, రాయబడిన వాక్యం యెహోవా నీవే నా భాగము, నీ వాక్యము అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. హల్లెలూయా. వీళ్ళారా, ఇక్కడ ఆయన రాసింది ఆయన దావీదు గారు కాబట్టి ఆయన ఇలా మాట్లాడుకుంటున్నాడు, యెహోవా నీవే నా భాగము. అంటే నీవు నాకు కలిగింది ఏదైనా నేను నీకే ఇస్తా, కానీ నన్ను దీవించవలసింది మాత్రమో నువ్వే, నన్ను కాపాడవలసింది కూడా నువ్వే. ఎందుకంటే నాకు భాగమైనావు నీవు, నాకు ఆశ్రయమైనావు నువ్వు తప్ప వేరే దిక్కు నాకు లేనే. ఎంతమంది ఉన్నారు ఈరోజు ఇక్కడ మాట చెప్పడానికి? అమ్మా, ఇక్కడ కూర్చు, చాలా సీరియస్గా ఆలోచించండి కొంచెం ఒకసారి, కానీ శ్రద్ధగా ఆలపెట్టండి. ఎవరున్నారు, దేవుడా నువ్వు తప్ప నాకు వేరే భాగం, నాకున్నది నీకే ఇస్తా, నువ్వు నన్ను ఎలా దీవిస్తావో అలా దీవించని దేవుడి చేతుల్లో ఒట్టిగా గుడ్డిగా పెట్టి నడిచేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? లేకపోతే ఒకసారి ఆలోచించాలి మనము బిడ్డలారా, అలా ఉండాలి అనేది వాక్యం. దావీదు, ఒకవేళ మీరు అనొచ్చు అది దావీదు గారు రాసుకున్న పాటలు కదండి, దావీదు గారు రాసుకున్న మాటలు కదా, అది మనకేంది అని అడిగితే ఒక మాట, ఒక ఆయన మందు అమ్ముకున్నాడు అనుకోండి, ఆ మందు అమ్ముకున్నాడు చెప్తారు, మేము ఈ మందు అమ్ముతున్నామండి, ఈ మందు అమ్ముతుంటే తినేవాళ్ళు ఎంత బలంగా ఉన్నారో, తినేవాళ్ళకి ఎంత జబ్బు తగ్గిపోయింది, ఎంత బాగున్నారని చెప్పారు. ఇప్పుడు మనం అడుగుతాం, ఒకవేళ మనం అడగకుండానే ఆయన ఏం చెప్తారంటే పలానా ఊర్లు ఇచ్చారని చూడండి, ఎంత బాబు మనిషి ఎంత సన్నబడిపోయాడో, పలానా ఊర్లు ఇచ్చాను చూడండి ఎలా జంపు కూడా ఎలాగ చెంగు చెంగుని పరిగెడుతున్నారో అని కొన్ని ఆధారాలు చూపిస్తారు. అనే టీవీలో కూడా చూపిస్తారు, యాడ్ ఇచ్చేది. ఇప్పుడు ఒక ఆయన ఏదో మందు ఆడాడంట, రెండు బిల్డింగ్లు ఎక్కి దిగేస్తాడంట, రెండు వంతులు ఎక్కి దిగేస్తాడట, ఒక ఆయన ఉంగు నమాజ్ చేసుకున్నాడంట, ఒక ఆయన అంటే బాగా వ్యాపారం చేసుకున్నాడట, ఏదో మందు ఆడి వాళ్ళు రుజువు చెప్తున్నారు, మేము ఇది తిన్నాము ఇది తాగాము మాకు రుజువులు ఉన్నాయి మేము ఇలా చేయగలుగుతున్నామని బిడ్డలారా. ఈరోజున దావీదు కూడా అదే చెప్తున్నాడు, దావీదు మందు అమ్ముకోవట్లేదు, దావీదు దేవుణ్ణి అమ్ముకోవట్లేదు, దావీదు ఇంకే పుస్తకాలు ఏ అమ్ముకోవట్లా, దావీదు తన అనుభవం మనకు చెప్తున్నాడు, తన భారాన్ని మనకు చెప్తున్నాడు, తన కష్టాన్ని మనం ముందు పెడుతున్నాడు. ఏమనంటే నా భాగము దేవుడే. ఎవరా నా భాగము దేవుడే. ఈ రోజున మరి ఆ మందు కొనాలన్నా అది అదే తినేది తాగాలని తీసుకోవాలన్నా రుజువడికి తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు మరి ఈ వాక్యం దగ్గరికి వచ్చాము, దావీదు అయితే మనకు మాట చెప్తున్నాడు, దేవుడా నువ్వే నా భాగం అని అన్నాడు. ఇప్పుడు మనకి కూడా రుజువులు ఉండాలి వద్దా? దేవుడే నా భాగము అని చెప్పిన దావీదు చరిత్రలో నాశనం అయిపోయాడో, చరిత్రలో బాగుపడి చరిత్రలో ఒక పురుషుడిగా గొప్పవాడికి నిలబడ్డాడో ఆలోచించండి. నీవే నా భాగము, నువ్వు తప్ప నాకు వేరేది లేదు అన్న దావీదు చరిత్రలో నీచమైన బతుకు బతికి చచ్చిపోయాడా? దావీదు సంపన్నమైనటువంటి ఒక సంపదతో కూడినటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ అతడు కూడా భార్యలు బిడ్డలు కలిగి మహాసంపద కలిగి దాంతోపాటు మహానెమ్మది కలిగి బతికాడు తర్వాత. ఎలాగండి మహానెమ్మదితో? ఎవరి మీద ఆధారపడి ఆఖరికి దేవుని మందిరం కట్టాలని ఒక తృష్ణతో దేవుని మందిరం అన్ని సంపాదించి పెట్టాడు. ఒక్కటే కట్టలేదు అంతే. చచ్చిపోయేటప్పుడు ఎలా చచ్చిపోయాడంటే యుద్ధంలో చావలేదు, ఎవడో ఏదో జబ్బు చచ్చిపోలా, వృద్ధాప్య మందు అంటే ముసలుడైపోయి ఇక శరీరం సహకరించక మంచంలో ఉండిపోయి పండుకుని మంచం మీద తలవాల్చుకుని చచ్చిపోయాడట. ఇప్పుడు దావీదు అన్నమాట ఏంటి, దేవా నువ్వే నా భాగము, నా జీవితంలో భాగం నువ్వే, నా ఆస్తుల భాగం నువ్వే, నా బ్రతికే సగ భాగము నువ్వే అని అన్నప్పుడు నాశనం అయిపోయాడా? ప్రశాంతంగా బతికాడు. సాక్ష్యం ఉందా లేదు ఇప్పుడు మనకే? ఈ మాట మనం అనుకుంటే ఏం జరుగుతుందో అని భయపడ్డకేం లేదు కదా, ఈ ముందు ఆడితే ఏమైపోతామో అనే ఒక టెన్షన్ ఉండొచ్చు తప్ప, ఈ దావీదు చెప్పిన ఈ మాట ప్రకారం దేవుడా నువ్వే నాకు కూడా అదే భాగం అని చెప్పడానికి డౌట్ ఏమైనా ఉన్నాయా? నాకైతే లేదు, మీకేనందా? ఎందుకంటే అలా అన్నవాడు రాజయ్యాడు, అలా అన్నవాడు కోట్లకు పడగెత్తాడు, అలా అన్నవాడు నెమ్మదిగా చచ్చిపోయాడు, అలా అన్నవాడు వంశం కలిగి ఉన్నాడు, అలా అన్నవాడు సింహాసనం ఈ రోజుకి ఏసే ఉంది భూమి మీద ఏదో మూల. అంతటి అభివృద్ధి పొంది అంతటి ఆశీర్వదించబడినటువంటి దావీదుకున్నటువంటి ఆ స్థితి ఈరోజు దేవుడు మనకి తెలియజేస్తున్నాడు, దేవా నీవే నా భాగం అని నువ్వు అనుకోవడానికి ఏంది నష్టం? మనకి ఆకలి ప్రతిసారి మనం తినేది భోజనమే కదా, ఆ పాత్ర దీవించబడిందా? దేవుణ్ణి మనం ఎందుకని ఒకవేళ ఆ సమయాన్ని దేవుడు మనం జ్ఞాపకం చేసుకోలేకపోతున్నామా? దావీదు ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడమ్మా, యెహోవా నీవు నా భాగము, నీవే
అంటే ఇక అమ్మ లేరు, నాన్న లేరు, అక్కడ ఇంకెవరు లేరు, అంతా ఒకటే చెప్పాడు నా భాగము. ఇంకెవరికి ఇచ్చాడు భాగం? మీరెవరికి ఇచ్చేది? ఎవరికి ఇచ్చేది? మీరు దేవుడికి కాకుండా మీ భాగం ఎవరికి ఎక్కివిచ్చినా సరే అని అసలు ఇంకా ఆ జీవితము కానీ ఆ కుటుంబము కానీ ఆ పాడి ఆ పంట ఆ వ్యాపారము ఆ సమృద్ధి కానీ పైకి రావమ్మా. భాగం ఎవరిదవ్వాలని ఎందుకు అవ్వట్లేదు? ఆలోచన ఎందుకు అవ్వట్లేదు? మన భాగము దేవుడైతే దేవుడు మనం ఎవరమంట? మనమేనంట. మన భాగము దేవుడికి ఇస్తే, లేదా మన భాగమే దేవుడు అని దావీదు అనుకుంటే, దేవుడు రాజ్యం చుట్టూ కంచి వేశాడు. దావీదు రాజ్యానికి బేటలు ఎప్పుడు వారనే వారు. హల్లెలూయా. నీ కుటుంబానికి, నీ కలిగిన దానికి, నీ బిడ్డలకి, నీకున్న దానికి అంతటికి కూడా మంచి కంచి కావాలనంటే, నువ్వు ఎక్కడున్నా తల్లిదండ్రులకి, అన్నదమ్ములు అక్కచెల్లెలకి ఎక్కడికి దూరంగా ఉన్నా సరే, అది ఎప్పుడైతే నీలో భాగం దేవుడిది అని అంటావు నువ్వు, నిన్ను దేవుడు ఆవహిస్తాడు. దేవుడిని తన కంచులు పెడతాడు. నీ చుట్టూ తన మహిమని కావాలని ఉంచుతాడు. ఎందుకంటే నీవు అన్నావు కదా, నీలో సగం ఎవరిదే? నీదే కదా అని అన్నావు కదా. నీ గురించి కాకపోయినా దేవుడు అంటే నా స్వాస్థ్యాన్ని నేను విడువను. మనం దేవుడి స్వాస్థ్యం అయినప్పుడు మన దేవుడు విడువని. నువ్వెక్కడైనా ఉండొచ్చు అమ్మా, నువ్వే స్థితిలో ఉన్నా సరే, ఒకవేళ ఒక దేని స్థితిలో ఉండి దిగులు పడుతున్నా, నీవు దేవుడి స్వాస్థ్యమైతే, దూరం ఉండి ఒంటరిగా ఉన్నాను బాధపడుతున్నా, నువ్వు దేవుడి స్వాస్థ్యమైతే నువ్వెక్కడున్నా నీది ఎక్కడికి పోనే పోదు అని కంచేస్తాడు. రెండవ వాక్యాన్ని పోతే, కటాక్షించుమని నా హృదయముతో నిన్ను బతిమాలుకొంచున్నాను, నీవిచ్చిన మాట చెప్పున నన్ను కరుణించు. హల్లెలూయా. ఏదో ఇచ్చాడంట మళ్ళీ ఆయనకి. దేవుడు అందరికీ మాటిస్తున్నాడు. ఆయన ఇచ్చిన మాట జ్ఞాపకం చేసుకోవాలంటే మొదట దేవుడు మనల్ని కటాక్షించి కటాక్షించమని పోన హృదయంతో ఆయన దేవుడిని వేడుకున్నాడండి. హల్లెలూయా. సా హృదయం అక్కడ, సా హృదయం ఇక్కడ కాదు. దేవుడు వాక్యము చెప్పినటువంటి మాట ఏమిటంటే, మన మనసు దేవుడి దగ్గర కాకుండా ఖచ్చితంగా మరో చాట ఉంటుందట. అది ఎక్కడంటే, నువ్వు ఎక్కడ డబ్బులు దాచిపెట్టావో అక్కడే కాపలా కాస్తుందట. నీ ఇంటికి కుక్క కాపలా కాస్తుంది, నీ డబ్బుకి నీ మనసు కాపలా కాస్తుంది. దేవుని ఆరాధించేవాడు ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యం. అంటే నువ్వు యథార్థంగా ఇక్కడ ఆరాధించాలి, నీ ఆత్మ కూడా ఎక్కడ ఉండాలి? ఆరాధన ఇక్కడే. నువ్వు ఆరాధించే విధానం దేవుణ్ణి ఆత్మతో ఆరాధించాలి, నువ్వు నిజంగా ఆరాధించాలి. నేను నా పూర్వ హృదయంతో నేను నీకు మనవి చేసుకుంటున్నాను, నేను నిన్ను బతిమలాడుకుంటున్నా, ఒకసారి నీవు ఇచ్చిన వాగ్దానం నాకు నెరవేర్చమని. హల్లెలూయా. ఒక రాజు ఇంటి నేను బంగారం ఉంది, ఓ రాజుగారు రథం ఎక్కితే వెనక 1000 మంది ఎదర 1000 మంది పరిగెట్టేటువంటి ఒక హోదా కలిగిన ఒక రాజు అంటాడు, నీవు ఇచ్చిన మాట కొరకు నేను ఎడుగుతున్నానయ్యా, పూర్ణ మనసుని ఆరాధిస్తానంటున్నాడు. ఇక్కడ మనకి ఏమి లేదు, ఒక పూటకే ఉండకపోవచ్చు, సరే వస్త్రము దొరకకపోవచ్చు, ఉండడానికి సరే ఇండ్లు లేదా మనకున్న పరిస్థితి కొద్ది అనుకూలంగా లేకపోవచ్చు, అయినా మనం ఎవరి మీద ఆధారపడట్లా? ఒకవేళ ఇన్ని కొదువులు ఉన్నా కూడా మనం దేవుడి మీద ఎందుకు పరిపూర్ణ ఆరాధించలేకపోతున్నాము, లేదా దేవుని ఆనుకోలేకపోతున్నావు? దేవుణ్ణి ఎవరిని వాడింది మనం చూస్తే ఎంత చికాగేస్తుందో, అలాంటిది నువ్వు ఆరాధన చేస్తూ మనసు ఎక్కడో పెట్టి ఇక్కడ ఆరాధన చేస్తుంది, అది ఎంగిల ఆరాధన కదా కదా, అది ఎంగిల ఆరాధన. అది నిజ ఆరాధన ఎట్లయింది? మనం దీవించబడబల కారణం ఏంటి మీకు అర్థమైందా? అదే ఒక కారణం కావచ్చు, ఇది ఒక కారణం. మన ఇంట్లో ఒకవేళ ఒక వ్యాధన ఉంది అని అనుకుంటే, నా జీవితంలో ఇబ్బంది ఉందని అనుకుంటేనే ఈ మాట నేను అందరికీ ఇది అడ్డింది. ఇంట్లో ఎవరు ఇబ్బందుల్లో ఉన్నాను, ఎవరు సమస్యల్లో ఉన్నాను, ఎవరు కథ ఆ కథలు ఉన్నాయి నా జీవితంలో కూడా అని ఎవరు అనుకుంటున్నారో, ఒకటి దానికి కారణం ఇదేనేమో. పరిపూర్ణంగా దేవుని ఆరాధించే మనసు మన దగ్గర అలా అనుకుంటే, ప్రభువంత ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు శనివారం ఉపవాసం కూడా ప్రారంభించబడుతుంది, ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం అనే టైంకి ఎక్కడ ఉంటాం? అది ఏ మనసును సూచిస్తుందండి? పరిపూర్ణ హృదయం సూచిస్తుంది. హల్లెలూయా. నాకంటే దీవించబడిన, నాకంటే ముందు నా దగ్గరికి వచ్చి నా దగ్గర కూర్చుని వెళ్దాం రారా అని నేను పిలిచినట్టు దీవించబడ్డాడు. చాలా కాలం నాకు అర్థం కాలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళ ఆరాధన ఏ మనసుతో? అవును, వాళ్ళ మనసు ఏది? నాకంటే ముందు సిద్ధపాటు, నాకంటే ముందు వెళ్ళాలని ఆశ, నాకంటే ముందే వచ్చారు. వాళ్ళని అద్దె పెట్టి వెళ్ళాం ఆఖరికి. ఎక్కడ మేము మిగిలితే ఆఖరికి మొదటి పాత నేను పడుతుంది, మొదటి తాట పడుద్ది, ఎవరు వచ్చిన వాళ్ళు తాటలు కనపడతాయి, సంఘంలోకి ఎవరు వస్తారో అన్నీ కనపడతాయి. ఎవరు రాలేదుగా, ఎవరు రాలేదుగా, ఎవరు మనం ఎందుకు? ఇది మనల్ని ఏం చేస్తుంది? అలా అంటాం కంటే ఆశీర్వాదాలు ఏం చేస్తుంది? వాడు చేస్తుంది అని చెప్తున్నా. నిజం అది. ఇందులో ఏమాత్రం ఎంతసేపు కనపడుతుంది? మీకు కనపడదా? ఎస్. ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, దగ్గరున్న మనం ఎందుకు అట్లా తెలుసా? నిర్లక్ష్యంతో అనట్లా,
దూరంగా ఉన్న వాళ్ళు ముందెత్తుకు వస్తే తెలుసా, ఏమో వినపడట్ల, ఏమో కనపడట్ల. ఒకవేళ ఏమేంటదే మొదలు పెట్టేసి ఉంటారండి. అక్కడ ఆసక్తి ఉంటుంది దూరంగా, దగ్గర ఏముంటుందే అన్నట్లేగా మొదలెట్టాడు పాట. అవునమ్మా, ఇది ఏం చేస్తా తెలుసా, మన ఆశీర్వాదాలను మూట కట్టుకుని దిగి వాగులో పడేస్తాయి. దావీదు అంటాడు, దావీదు ఒక రాజు మాట కటాక్షించమని నా పూర్ణ మనసుతో నిన్ను బతిమాలుకొని నువ్వు ఇచ్చిన మాటతో నన్ను కరుణించి. హల్లెలూయా. అసలు నువ్వు నన్ను కరుణించడానికి నాలో ఏ యథార్థత ఉందని కనికరిస్తావు, నాలో ఏ నీతి ఉంది, నాలో ఏ స్వచ్ఛత ఉందని కనికరిస్తావు. లేదయ్యా, నాలో ఏమీ లేదు. నాలో ఉన్నదల్లా ఏంటంటే నువ్వు కనికరించడమే నాలో ఉంది, ఇంకా అంతకు మించిన ఏమీ లేనే. కనికరిస్తే మనం తినాలి, కనికరిస్తే గుడ్డ కట్టాలా, కనికరిస్తే ఇల్లు కట్టాలా, కనికరిస్తే నిద్రపోవాలా, కనికరిస్తేనే కదా మళ్ళీ పొద్దులేసి దేవుని స్తోత్రం అనేది. ఇవన్నీ దేవుడు కనికరంతో జరగాలి అని భయం నీకుంటే ఈరోజు ఏ ప్రతి ఒక్క విశ్వాసికి తెల్లవారు కంచి రాత్రి పండుకుని మళ్ళీ లేచే వరకు దేవుడు కనికరమే కదా నా దగ్గర ఉన్నది, అది లేకపోతే నేను ఎందుకు పనికొస్తానని అనుకుంటే నిర్లక్ష్యం అనేది నీ కనీసం నీ చోట కూడా కంటికి కనపడనే. నువ్వు చాలా శ్రద్ధగా ఉంటావు, శ్రద్ధ వహించట్లేదా? సాతాను దొంగిలించాడు ఏదో చూసుకో, సాతాను ఎత్తుకుపోయాడు ఏదో ఖచ్చితమని. నిర్లక్ష్యం చేసే ప్రతి క్షణం ఏదో ఎత్తుకుపోయాడు. ఆడు ఎత్తుకుపోవడానికే నేను నిర్లక్ష్యం చూపిస్తాను నీతో. సాతానికి అడిగి టైం లేదు, ఎవరి టైం దొంగిలిస్తాడు, మన దొంగిలించాడు పని చేసుకుంటాడు, ఆడికి టైం లేదు. అసలు దేవుడు ఆడికి ఏమి ఇవ్వదా, ఆకాశం నుంచి పరలోకం నుంచి అంధకారములోనికి పడేసాడు అండి. ఆడికి వెలుగు అనే బతుకులేని, ఆడి దగ్గర నో టైం, అసలు ఆడికి ఏమీ లేదు. మన టైము వాడు తీసుకుంటాడు. మన అంటాం చూడు, ప్రార్థనకి వెళ్ళవలసిన నీ టైము, ఆడు ఆగమన్నాడని ఆగిపోతే ఎవరితోనండి ఇది. వాడు పని చేసుకుంటాడు మొదలెట్టాడు, నీకు విరోధంగా ఏదో తయారు చేస్తాడు. బిడ్డరా, నీకు విరోధంగా ఏదో తయారు చేస్తాడు. పరిపూర్ణ మనసుతో బతికిన బతికలాడకపోతే టైం ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. క్రైస్తవ్యానికి సమయం చాలా అవసరం అండి. టైం ప్రకారం జీవించలేని వాళ్ళు క్రైస్తవులు కాలేరండి, ఎందుకంటే దేవుడు ప్రతిదీ టైం ప్రకారం చేశాడు. అవునా, ఆయన కూడా టైం ప్రకారం వచ్చాడు, టైం ప్రకారం వెళ్ళిపోయాడు, మళ్ళీ ఎప్పుడు వస్తాడు ఆయన. కాలములు సమయములు దేవుడు ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు టైం. ఆ టైం నుంచి సిద్ధపడలేదనుకో, టైం ప్రకారం నడవలేదనుకో కష్టం అండి. నీకు టైం ప్రకారం ఇచ్చేవి కూడా, బస్సు టైంకి వస్తుంది, పనికి టైంకే పోవాలా, తినడం టైంకే, పండుకోవడం టైంకే, లేవడం టైంకి, అన్ని టైమే. నేను దీవించేది కూడా టైం. ఆ టైంకి నువ్వు ఎలా ఉండాలా రెడీ? టైం ప్రకారం లేకపోతే బిడ్డలరా ఏది చెప్పరు. సమయం చాలా ప్రాముఖ్యమైనది. దావీదు అంటాడు, నువ్వు నేను నిన్ను పూర్వ ఉదయంతో బతిమాలుకుంటున్నా, దేని బట్టి కనికరించు, నీవిచ్చిన మాటతో నన్ను కనికరించు. దేవుడు ఒక మాట ఇచ్చాడంట దావీదుకి, ఆ మాటతో కనికరించమంటున్నాడా? కనికరం పొందాలంటే కనికరం పొందడానికి ముందు బతిమలాడక ఎక్కడ ఉండాలి మనం? బతిమలాడడానికి అన్ని సందులు ఉండాలి. హల్లెలూయా. అమ్మ మూడో మాట చదువు బిడ్డ, నీ నా మార్గం నిన్ను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనం తట్టు మరలుకుంటుని. హల్లెలూయా. నేను నడిచే నడకేంటో నేను అర్థం చేసుకున్నాను, నేను వెళ్ళే దారి ఏంటో నేను ఆలోచించాను, అది బాగోకపోతే ఎటుపలుచుకున్నాను దాన్ని, నేను నీ వాక్యమే మలుచుకున్నాను అంటాడు. హల్లెలూయా. దేవుని తట్టు మలుచుకోకపోతేనమ్మా, దేవుని తట్టు మలుచుకోకపోతే దారి వర్తిల్లదు, పని వర్తిల్లదు, ఆ నడక వర్తిల్లదు. నీ పరిశీలన చెయ్యి. ఈరోజు నువ్వు చేసిన పని, ఈరోజు నువ్వు నడిచిన నడక, ఈరోజు నువ్వు చేసిన ప్రయాణం, నువ్వు మాట్లాడిన మాట, నువ్వు తిన్న భోజనం, తాగిన పానీయం, ధరించిన వస్త్రము దేవుడి దగ్గర నడిపించిందా నిన్ను, లేదంటే గర్వము అహంకారము పడిపోట పాడు అనేది వైపు నడిపించిందా? నిన్ను అడిగేందుకు ఆలోచించు ఒకసారి. ఈరోజు ఆలోచించండి, ఉదయం లేచి రాత్రి పన్ను దాకా నీ నడక ఎట్లున్నది ఆలోచించుకుని, ఆ ఆలోచనలు కనుక ఒకవేళ తేడా ఉంటే ఎటు మార్చు? దేవుని శాసనం ఏం చెప్తుంది దాని వైపు మార్చమనంటే ఆయన మార్చుకున్నాడంటే అట్లాగా. 60, నీ ఆజ్ఞలు అనుసరించుట, నేను నీ ఆజ్ఞలు అనుసరించడానికి ఆలస్యమేం చేయక ముందు పరిగెట్టాను అంతే. హల్లెలూయా. ఆయనకి దేవుడు ఆజ్ఞలు గుర్తు రాగానే ముందు అది చేసేసాడంట. ముందే చేయాలా? జాగు చేయకంటే ఆలస్యం చేయక, జాగు చేయకంటే నేను ఇంకా లేట్ చేయలేదు, లేట్ చేస్తే బస్సు పోతుంది, లేట్ చేస్తే రోగం వచ్చి ఆరోగ్యం పాడవుతుంది, లేట్ చేస్తే ప్రతిదీ పాడవుతుంది. దేవుడిచ్చే వాగ్దానము కూడా చెట్టును పండు కాసింది, లేచి కోసుకోవడం మనకి బద్దకం వేసింది, మూట కట్టాలా ఉంచండి రేపు వదిలి తినొచ్చు ఉంటుందా? తినేస్తాయి ఏమైపోతుంది, దిగజారిపోతుంది, తినేస్తాయిపోతుంది,